चित्तूर जिला कार्वेटी नगर मंडल वासुलु तागनीटी कोसम अगचाट्लु पड़ुतुन्न वैनम चाला दारुणमनि जनसेना पार्टी न्यूज़वर्ग इंचार्ज डॉक्टर जुगेंदर आवेदन व्यक्तम चेसारु। कार्वेटी नगर मंडलम सुरेंद्र नगर ग्राम पंचायती सुरेंद्र नगर HW AAW ग्रामस्थुलु तागनीटी कोसम अगचाट्लु पड़ुतुन्न वैनम चाला दारुणमनि जुगेंदर आवेदन व्यक्तम चेसारु। గ్రామం నుండి తాగునీరు మోటార్ ఆన్ చేయడానికి చాలా దూరం వెళ్లి వంతుల వారీగా గ్రామస్తులు ఇబ్బందులు వర్ణతీతమని తెలిపారు। ఊరికి ఉత్తరాన ఎంతకాలం ఈ అగచాట్లు, అసలే నీళ్లు, ఆపై కరెంట్ పాస్ అయితే ఆ గ్రామస్తుల పరిస్థితి అధోగతి పాలు కాక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు। నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి మోటార్ ఆన్ చేసి రావడం గత 35 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది। ప్రమాదశాత్తు ఏదైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని హెచ్చరించారు। సురేంద్ర నగరం గ్రామ ప్రజల అవస్థలు చాలా బాధాకరం, దయనీయమైనదని అన్నారు। కొన్నిసార్లు వర్షాభావం వల్ల పైపుల గుండా మంచినీళ్లు రాక బురద నీరు వస్తూ ఉండటం గమనార్హం। అనారోగ్యకర నీటిని సేవించడం ఆరోగ్యానికి హానికరమని ఆవేదన వ్యక్తం చేశారు। గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర మండలం సురేంద్ర నగర్ గ్రామ పంచాయతీ సురేంద్ర నగర్ HW సురేంద్ర నగర్ AAW కి సంబంధించిన నీటి సౌకర్య కోసం మంచినీరు సౌకర్య కోసం ఏర్పాటు చేసినటువంటి బోరు ఈ చెరువులో చిన్నరాజగొప్ప చెరువులో వేశారు। అదే విధంగా దానికి సంబంధించినటువంటి మోటార్ కూడా స్టార్ట్ ఇక్కడ ఫిట్ చేశారు। జావేద్ తుఫాన్ వల్ల వర్షాభావం వల్ల కూడా ఈ చెరువు నిండినప్పుడల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। దాదాపు 30 సంవత్సరాలుగా ప్రజలు ఇదే నీటిని తాగుతున్నారు, తరచూ అనారోగ్య పాలవుతున్నారు। ఈ మధ్యనే ఈ వర్షాభావం వల్ల నిండిపోయినటువంటి చెరువుల నుంచి వచ్చిన నీళ్ళ వల్ల బురద నీళ్ళు మయమైపోయి ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడ్డారు। ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు రెండు ఇళ్ళు ఉన్నవాళ్ళు, ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు రెండు రోజులు ఈ స్టార్టర్ ఆన్ చేయాలి నీటి కోసం। ఈ రకంగా వంతుల వారీగా ప్రజలు రావటం వల్ల కూడా అసౌకర్యానికి గురవుతా ఉన్నారు। ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ కార్వేట్ నగర మండలంలో ఉన్న RWS అధికారుల్ని, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వారిని, అధికార పార్టీ నాయకులను కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ప్రజలకి నీటి సౌకర్యం ఇబ్బంది లేకుండా చేయాలని జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మొట్టమొదటిగా ఈ స్టార్టర్ ఏదైతే ఉందో ఇది గ్రామం సమీపంలో ఉంటే ఎవరు కూడా వంతుల వారిగా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు। దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాల్సిందిగా, ప్రభుత్వ అధికారులు గుర్తించాల్సిందిగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం। అదే విధంగా చాలా దూరం నుంచి ఈ నీళ్ళలోనే నడుచుకుంటూ వచ్చి ఈ స్టార్టర్ని ఆన్ చేయటం, ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమైనా ఈ వైరు ఎక్కడైనా తెగి నీళ్ళలో పడినా కరెంటు పాస్ అయ్యి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి దీనికి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఆగస్టు జనవరి నెల 25వ తారీఖు లోపు దీని గనుక పరిష్కరించకపోతే గణతంత్ర దినోత్సవం రోజున మేము ఒక్కరోజు నిరాహార దీక్ష మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీస్ ఎదుట మేము నిరసన దీక్ష చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం। జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్ లాలి, జై జనసేన, జై జనసేన, జోహార్ డాక్టర్ BR అంబేద్కర్, జోహార్।